హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. ఓ తమిళ డబ్బింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. కార్తీ హీరోగా నటించిన మూవీ కావడంతో తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ శుక్రవారం కాకి రిలీజ్ సందర్భంగా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు వర్షన్ కు తెగ ప్రమోషన్స్ చేసేస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తర్వాత రెండు సినిమాలు చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఆర్టీ నీసన్ తో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ సరసన హీరోయిన్ వెతికే పనిలో ఉన్నారట. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకునే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ సరసన నటించారని ఉందని, గతంలో పలుమార్లు తన మనసులోని మాటను వ్యక్తపరిచిన రకుల్ కోరిక నెరవేరుతుందని అంతా అనుకున్నా తర్వాత మాత్రం అసలు ఆ ఊస వినిపించడం లేదు. అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. సహజంగా ఇలాంటి క్వశ్చన్స్ కు త్వరలోనేనో లేదా నేను ఎదురు చూస్తున్నానో ఆన్సర్ వస్తుంది. కానీ రకుల్ మాత్రం డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చింది. అది కూడా కర్ర పెరగకుండా పాము చావకుండా అన్నట్టు అడిగిన వాళ్ళకే ఆ బాధ్యతను అప్పచెప్పేసింది. నాకు చేయాలని ఉంది, ఓ పని చేయండి, మీరే వెళ్లి ఇదే ప్రశ్నను పవన్ కళ్యాణ్ గారిని అడగండి అనేసింది రకుల్ ప్రీత్ సింగ్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓకే, కానీ మరీ ఈమె గురించి అడిగితే పవన్ ఆన్సర్ అడగమని చెప్పడం మాత్రం టూ మచ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you.